హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము కృష్ణాష్టమికి చేసుకునే కొన్ని ముఖ్యమైన నైవేద్యాలు చూసేద్దామండి. ముందుగా మనము మిరియాల అన్నం ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను. రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని 2½ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఆ తర్వాత అన్నం చేసుకోవాలి. ఈ మిరియాల అన్నం చేసేటప్పుడు అన్నం కొద్దిగా మెత్తగానే చేసుకోవాలండి. అందువల్లే 2½ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ అన్నము అయ్యే లోపల మనము ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను సొంటి పొడి కానీ లేదా సొంటి కానీ వేసి క్రష్ చేసుకోవాలి. మరి మెత్తగా లేకుండా కొద్దిగా కోర్స్గా ఉండేటట్టు పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. మన దగ్గర రోల్ లేకపోతే ఇబ్బంది ఏమి లేదండి, మిక్సీ జార్లో వేసుకొని పల్స్ యూజ్ చేస్తూ పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం అయ్యింది, వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని కొద్దిగా ఇలా మనము మెదుపుకుంటూ కలుపుకోవాలి. దానివల్ల మెత్తగా అవుతుంది, లేదు కుక్కర్లో మనము చేసామంటే మెత్తగా వస్తుంది కదా. అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిరియాల అన్నానికి అన్నం మెత్తగా ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మనకు 200 గ్రామ్స్ బియ్యంతో నేను రెడీ చేశాను. ఈ 200 గ్రామ్స్కి మామూలుగా అయితే 40 గ్రామ్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. గుళ్ళో ప్రసాదం అలా ప్రిపేర్ చేస్తారంట, పండితులను అడిగి నేను కనుక్కున్నాను. ఇక్కడ నేను తక్కువే యాడ్ చేశాను, 40 గ్రామ్స్ వరకు 200 గ్రామ్స్ బియ్యానికి నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా అంతా బాగా ఈ పౌడర్ అంతా కలిసిపోయేటట్టు అలాగే నెయ్యి కలిసేటట్లు మనము చక్కగా కలుపుకోవాలి. ఈ అన్నము వేడిగా ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది, చల్లబడితే అంత టేస్ట్ ఉండదు. ఇలా కనిపిస్తుంది కదా, అలా మెత్తగా అవ్వాలి. గుళ్ళో నైవేద్యంలాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఈ అన్నంలో కలుపుకోవచ్చు. ఈ మిరియాల అన్నాన్ని అన్నం రెడీగా ఉంటే 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా రెడీ చేసి మనము దేవుడికి నివేదనగా సమర్పించవచ్చు. 1 ప్రసాదం రెడీ అయిపోయింది కదా, ఇంకా 2 చూద్దాము. అటుకులతో కేసర్ అన్నమాట, ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనము 1 పాన్ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవచ్చు అండి. ఇది వేయాలి అది వేయకూడదు అంటూ ఏం లేదు. ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/4 కప్పు అటుకులు తీసుకొని మనము లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చక్కగా వేగుతాయి, మాడిపోకుండా ఉంటుంది, చక్కని టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఇలా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 3 to 5 మినిట్స్ వేయించామంటే చక్కగా వేగిపోతాయి, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనము 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి పాలు నీళ్లు కలిపి నేను ఇక్కడ 1½ కప్ తీసుకుంటున్నాను. 1 కప్ పాలు తీసుకున్నాను, అలాగే 1/2 కప్ వాటర్ తీసుకున్నాను. అన్ని పాలతో కూడా చేసుకోవచ్చు, అలాగే పాలు అవైలబిలిటీ లేకపోతే నీళ్లతో కూడా మనము కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పాలు బాగా కాగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా అటుకులకి, పాలను యాడ్ చేసామంటే సరిపోతుంది. యాడ్ చేశాక అంతా ఒకసారి కలుపుకోవాలి. కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎంత ఇష్టమో మనందరికి తెలుసు కదా. అలాగే నేను ఇక్కడ ఆవు పాలు యాడ్ చేశాను. ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 5 మినిట్స్లో మనకు మెత్తగా ఉడికిపోతాయి అటుకులు. ఉడికాయేమో ఒకసారి చెక్ చేసుకొని 1¼ కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలండి. మనము 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, ఇక్కడ దానికి 1½ కప్పు చక్కెర యాడ్ చేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు, 1½ కప్పు అయితే సరిపోతుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నేను కుంకుమ పువ్వు యాడ్ చేశాను. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మంచి అరోమా వస్తుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి. మీకు అవైలబిలిటీ లేకపోతే స్కిప్ చేసేయండి, ఫుడ్ కలర్ ఉన్నా యాడ్ చేయొచ్చు, లేదంటే ఇలాగే కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి అటుకుల కేసరి ఎంతో ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు అటుకులతో పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాము. మనము ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ కూడా చక్కచక్క ప్రసాదాలు అనేవి రెడీ చేసుకోవచ్చు అటుకులతో చేసే ప్రసాదాలు. ఇప్పుడు ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1.5 కప్పు పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను రైస్ కప్ యూజ్ చేశానండి. పాలు కాగే లోపల మనము ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో అటుకుల్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు కూడా మనము ఏ కప్తో అయితే పాలు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న పాలకి. అలా 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించామంటే మంచి అరోమా వస్తుంది, అలాగే క్రిస్పీగా రెడీ అవుతాయి. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కాగుతున్న పాలల్లో మనం వేయించుకున్న అటుకులను వేసి ఒకసారి కలుపుకోవాలి. అటుకులు ఉడికే లోపల మరొక ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కాగాక ఇక్కడ ముందుగా నేను జీడిపప్పును యాడ్ చేశాను. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇవి కొద్దిగా వేగాక కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము కొద్దిగా ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి తొందరగా వేగిపోతుంది కదా, అందుకు చివరిలో యాడ్ చేశాను. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము 1 1/2 కప్పు చక్కెర యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు అటుకులు తీసుకున్నాం కదా, దానికి 1/2 కప్ సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనము ఈ అటుకుల పాయసాన్ని 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రసాదం చూసేద్దాము. ఇదైతే ఇంకా చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సిన అటుకులు ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలు వేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసేయాలి. అంటే అటుకులు కొద్దిగా నానాలన్నమాట, మరి ఎక్కువ నానకూడదు. 2 to 3 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అటుకులకు సరిపడా మనము బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లము అటుకుల్ని చేత్తో మనము చక్కగా కలుపుకోవాలి, అంటే ఈ స్వీట్ అంతా అటుకులకు పట్టేటట్లు కలుపుకుంటే సరిపోతుంది. బెల్లం పొడి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, పని ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం బెల్లం కరిగేదాకా కలుపుకొని ఆ తర్వాత మనము కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పలుకుల్ని వేశాను. మీకు ఇష్టముంటే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతా ఈవెన్గా వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ నైవేద్యము. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ నైవేద్యాలంతా మీరు కూడా చేసి ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మనము ఏమీ చేయలేకపోయామనుకోండి మరి ఏం పర్వాలేదు. ఇదిగోండి ఇక్కడ చూపించినట్టు ఆవు పాలు, ఆవు పెరుగు, మేగడ, అలాగే వెన్న, నెయ్యి కూడా స్వామికి సమర్పించినా సరిపోతుంది. ఇక్కడ పాలల్లో నేను కొద్దిగా పటిక బెల్లము, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేయచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.